రోజు మయ సభ లాంటి నిండు సభలో కౌరవ సభలో అమ్మకి అవమానం జరిగింది. ఓ అమ్మకి అవమానం జరిగింది. ఒక శంకర్ జాతి నా కొడుకు, ఈ లంజ కొడుకు, వీడు ఎట్లా పెడితే అట్లా మాట్లాడతా. ఈ శంకర్ జాతి నా కొడుకు భవిష్యత్తు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ శంకర్ జాతి నా కొడుకు జీవితం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అటువంటి ఇలాంటి శంకర్ జాతి నా కొడుకు, ఈ లంజ కొడుకు, చెప్పు తీసుకొని చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది నా కొడుకు. అది ఫోటో పట్టుకోవడానికి కూడా మాకు ఇష్టం లేదు. వెదవా, ఈరోజు ఏమైపోతుంది సమాజం? మాతృస్వామ్య దేశం మనది, మాతృస్వామ్య దేశం మనది. ఇలాంటి మల్లెపూలు మహారాజులు ఈ నా కొడుకుల రాజ్యాలు లేనిది. ఈ నా కొడుకులా అంటే రాజ్యాలు లేనిది. వీరు గంట వస్తావా అరగంట వస్తావా అని ఆడవాళ్ళని గౌరవించలేని ఇలాంటి పరిపాలనలో మహిళలు ఉన్నాం. ఫూ అనిపిస్తుంది మా బతుకుల మీద, మేము మూసుకుంటున్నాం. సిగ్గేస్తుంది మాకు బ్రతకాలంటే. ఆడవాళ్ళకి రక్షణ లేదు ఇక్కడ, ఆడవాళ్ళకి రక్షణ లేదు. అమ్మ పవిత్రమైన భువనేశ్వరి గారిని అంటారా, మేల్కోండి సీనియర్ ఎన్టీఆర్ అంటే పడిసచ్చే నాయకులారా, పార్టీని ప్రేమించే నాయకులారా, అమ్మకి అవమానం జరిగింది. మాతృస్వామ్య దేశం మనది, మాతృదేవతను పాలించే దేశం మనది. అటువంటి మాతృమూర్తికి అవమానం జరిగింది. అటువంటి మాతృమూర్తికి అవమానించినప్పుడు ప్రజలు మేల్కోవాలి. ఈ రోజున ఆయన అంత పెద్ద, ఆయన కన్నీరు పెట్టుకుంటుంటే ప్రాణం విలువెల్లాడిపోయింది మాకు. ఎవరి కోసం, దేని కోసం పెట్టుకున్నాడు ఆయన? ఆయనకి కావాలా ఇంకా పదవులు? ఆయనకి ఇంకా రికార్డులు కావాలా? ఆయన దేనికోసం వస్తున్నాడు? ఈ రోజున ఆయన నిండు సభలో అవమానంతో అలాగ వచ్చి మాట్లాడుతుంటే తల ఎత్తుకొని మాట్లాడనీయకుండా అక్కడ స్పీకర్ ఆఫ్ చేస్తున్నాడంటే, ఆ స్పీకర్ ఎటువంటి స్పీకరు? స్పీకర్కు తెలిసిన నీ ఇది ఉందా? నీ అంత ఉందా ఆడికి? నీ అంత పాలలో కొనసాగుతుంది. ఎథిక్స్ ఉన్నాయా నేను అడుగుతా ఉన్నాను వీళ్ళని, ఎథిక్స్ ఉన్నాయా వీళ్ళకి? ఇలాంటి నా కొడుకులా పాలించేది, ఇలాంటి నా కొడుకులా అరగంటకు రా గంటకు రా అని మల్లెపూలు మహారాజులు పాలించే రాష్ట్రంలో ఏం బతుకుతాం మేము? ఎలా బ్రతుకుతాం మేము? ఎలా బ్రతుకుతాం మేము? అసలు ఆత్మ గౌరవం చంపుకొని బతుకుతున్నాం. ఎటువంటి రోడ్లు లేవు, బతుకుదెరువులు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారులు లేవు. కరువు కాటల్లో విలువలు ఆడుతున్నా, మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తూ ఉండి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట మేలుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని సిగ్గుతో తప్పు చేశామే అని బయటకు వస్తున్నారు మహిళలు ఈరోజు. అటువంటిది మాటలు తగ్గించబరుస్తారా? మీకు కుటుంబ విలువలు లేవు, మీకు కుటుంబ విలువలు లేవు. మీకు భార్య తెలీదు, తల్లి తెలీదు, చెల్లి తెలీదు, ఏం తెలీదు. కుటుంబ విలువలు తెలిసిన వాడైతే ఈ రాష్ట్రాన్ని ఏలే ఆడు బాబాయిని చంపుతాడా? తల్లిని పక్క రాష్ట్రానికి పంపిస్తాడా? చెల్లిని ఇంకో పార్టీ పెట్టుకొనిస్తాడా? అటువంటి వాడి దగ్గర ఎలా బతుకుతాడు? మహిళలకు రక్షణ లేదు. మేలుకోండి మహిళల్లారా, మేలుకోండి, రండి రండి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం, రండి మనం పోరాటం చేద్దాం, రండి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. ఇలాంటి నీచకమైన కుత్రగాళ్ళు ఈ నా కొడుకులు, ఈ నా కొడుకులా పాలించేది అంట, ఈలా పాలించేది. ఇలాంటి పాలన నుంచి మేము వస్తాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు. మేమున్నాం మీకు, మేమున్నాం చంద్రబాబు నాయుడు గారు, మేమున్నాం. మహిళలు అండగా ఉన్నాం అమ్మా. ఈ రాష్ట్రంలో నీకు మాట వచ్చేలా చేస్తాం భువనేశ్వరి గారు, ఈ రాష్ట్రంలో మాట వచ్చేలా చేస్తాం మేము. మమ్మల్ని క్షమించండి, ఒక్కసారి చూద్దామని ఓటేసి ఆ గాలి నా కొడుక్కి. మేము చాలా బాధలు పడుతున్నాం, చాలా బాధలు పడుతున్నాం. ఇంకొకసారి మాట్లాడనీకుండా మహిళ మనలు అందరం వస్తాం ముందుకి. ఈ నా కొడుకుని బుద్ధి చేస్తాం, మయసభను తలిపించేలా. ఆ సభ ఏంటి? ఆ సభ ఏంటి? కౌరవాల దగ్గర ద్రౌపదికి ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టుంది. ఈ రోజున ద్రౌపదిని అవమానించిన ఆ 101 మంది కౌరవులకు ఎటువంటి అవమానం జరిగిందో అదే అవమానం జరిగింది. ఆ అవమానం కంపల్సరీ జరిగింది నీకు. నీ చేతిలో నువ్వే తగలబెట్టుకుంటావు, నువ్వే తగలబెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి. కొడాలి నాని గంజాయి నా కొడక, గంజాయి తాగుతూ మందు తాగుతూ నోటి నీరు గుట్క నా కొడక, కొండ కొర్రలాగా మాట్లాడతావా? ఏమైనా మీ కుల సంఘాలు ఏమైనా, మేము కమ్మోరం, మేము కమ్మోరం అనుకునే వాళ్ళు అందరూ రండి. ఈ రోజు నీ కమ్మ కుమార్తెకి అన్యాయం జరిగింది, రండి బయటికి రండి. ఎన్టీఆర్ గారు కూతురు నవ్వనిస్తాడా? ఎన్టీఆర్ గారు కూతురు నవ్వనిస్తాడా? పేరు పెట్టడానికి ఉందా వాళ్ళకి, వారికి వారి కుటుంబానికి? ఈ రోజు వరకు ఆమె రాజకీయాల్లోకి వచ్చిందా? రాజకీయాలకి భర్తని కొడుకుని త్యాగం చేసిన మహాశీలి ఆవిడ. ఒక రాష్ట్రానికి నా వద్దు సాయంగా అని చెప్పి భర్తని కొడుకుని పంపించింది ఆవిడ రాష్ట్రం కోసం. అటువంటి అమ్మను అవమానిస్తారా? పెళ్ళాన్ని గౌరవించలేని అంబటి రాంబాబు నీదో బతుకంట్రా? నిన్న మొన్నటి దాకా నీకు స్క్రోలింగ్ అవుతానే ఉంది నీ బ్రతుకు. ఎట్లాగా మళ్ళీ ఇది పోగొట్టుకోవడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర స్థానం పొందడానికి ఇచ్చేసావు?
మెచ్చుకుంటాడు అనుకున్నావా? ఆయన నవ్వుతున్నాడంటే వాడు ఎంత కీచకుడు, కీచకుడు. కీచక వధ జరిగింది, కంస వధ జరిగింది, దుర్యోధన వధ జరుగుతుంది, తక్షణమే జరుగుతుంది. మీరందరూ కావలి కాచుకొని కూర్చోండి. బాధ్యత ఒక్కొక్కడికి ఓటుతో సమాధానం చెప్తాం. ఇది ప్రతి ఒక్క మహిళకి జరిగిన అవమానంగా భావిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క మహిళకి జరిగిన అవమానం ఈరోజు. అయ్యా, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టుకుంటా అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వద్దు, ఎన్టీఆర్ కుమార్తెకి అవమానం జరిగింది. రండి మీరు, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్కి పేరొద్దు, ఎన్టీఆర్ కుమార్తెకి అవమానం జరుగుతుంది. ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీకి అవమానం జరుగుతూ ఉంది. రండి మీరు, రండి. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.